మార్చే అవసరం లేదని పద్ధతుల్లో వాస్తవ వివరిస్తే ఆరోగ్యాన్ని గాలి వదిలేసినట్టే. ఎందుకంటే మీరు అందరూ కూడా పిహెచ్లలో అంటే ప్రైమరీ సెంటర్లలో లేదా అనేక జిల్లా ఆసుపత్రుల్లో అన్నింటిలో కూడా ఈ నేషనల్ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు, వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, నేను కూడా 1980-80 ఏళ్ళు మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రైమరీ సెంటర్కి చైర్మన్గా ఉన్నాను. అప్పుడు కూడా చూసాం, అప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏందని చెప్పి బాధపడేవాళ్ళం. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి ఏంటా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎవరు ఒప్పుకోరని పదాన్ని అనేక మంది గతం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆనాడు ఇందిరా పార్క్లో అన్నింటిలో ధర్నాలకు వెళ్ళి మీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పినాడు, రెగ్యులర్ చేస్తా అందరని కూడా హామీ ఇచ్చాడు. ఆ తర్వాత నేను 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రశ్నలు వేసి ఏమిటి చిరుద్యోగుల బతుకులైతే వాళ్ళ క్రమబద్ధత ఉండదు, రెగ్యులర్ ఉండాలి అంటే ఉద్యోగ భద్రత ఉండదు. భద్రత లేకపోతే ఏమవుతుంది, అభద్రత బాగుంటుంది. అభద్రత బాగుంటే ఎప్పుడు ఏమైందో ఏం సంగతో తెలియదు. నీకు ఉద్యోగ భద్రత ఉంటే నీ బా నీ పిల్లలను నీ అందరిని పోషించుకోగలవు. కానీ అలా ఉద్యోగంలోనే అభద్రత ఉంటే మరి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ లేకుండా అందుకని నువ్వు సరిగ్గా బాధ్యత నిర్వర్తించడానికి చాలా ఇబ్బందులు పడుతూ కూడా కొత్త కూటికొరకు ఇదే కడుపు నింపాలి కాబట్టి ఉండాలి కాబట్టి కోటి విద్య కూటికొరికి అనే సామెతను గుర్తు చేసుకుంటే అలాంటి తండ్రిలో మీరందరూ కూడా జాతకపోతే రేపైనా మా బస్సులలో వెలుగు రాకపోతాయా, మాకు పర్మనెంట్ కాకపోతుందా అనే ఆవేదనతో బాధతో మరి మీరు కూడా ఉన్నత చదువు చదివి గ్రాడ్యుయేషన్ చేసి లేదా ఏఎన్ఎం ట్రైనింగ్లు ఇవన్నీ చేసి ఇవన్నీ ఉత్తీర్ణ అయితేనే మీరు అర్హులు కాబట్టే మీకు ఉద్యోగాలు ఇచ్చినారు. మీరు అర్హులు కాబట్టి ఉద్యోగాలు అర్హత నేటికే అడుగుతా ఉంటారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత లేదా? ఈ విషయంలో నరసింహ గారు తర్వాత మన రాష్ట్ర ఈ ఎన్హెచ్కి సంబంధించి ఎన్హెచ్కి సంబంధించినటువంటి నాయకురాలందరూ కూడా వస్తే కలిస్తే నేను హరీష్రావు హెల్త్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రికి తీసుకుపోయి కూడా చెప్పాను. ఆయన కూడా నాకు మాట ఇచ్చాడు, అన్నాడు ఓపెన్ చెప్పాడు ఇది అన్నా మీకు తెలియదే ఉన్నదే నేషనల్ హెల్త్ మిషన్ ఇది కాబట్టి మేము రెగ్యులర్ చేయలేం కానీ స్కేల్ ఇస్తామన్నా నేను అన్నాను మొట్టమొదటి స్కేల్ ఇది అని చెప్పి చెప్పాను. వాళ్ళకి స్కేలు లేదు, ఇదేం అన్యాయం. అందుకనే ఇవాళ మీ డిమాండ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాను నేను. ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా చట్టబద్ధంగా ఉన్నవే, న్యాయబద్ధంగా ఉన్నవే. ఇందులో ఒక్క డిమాండ్ కూడా అన్యాయంగా ఉంటే మీ తరపున మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. అందులో పనిచేస్తలేరా చేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని జరుగుతుందని అసలు కాన్పులు కూడా అని ఏది ప్రసూతి కూడా డెలివరీస్ కూడా బాగా జరుగుతున్నాయి. సరే కేసీఆర్ కిట్ పెట్టినాక అయితేనే అనే ఒక భాగం ఏదైనా కేసీఆర్ కిట్ పెట్టి చేయబెట్టినా మీరందరూ పనిచేస్తేనే ఈ ప్రసూతి ప్రజలు ఆకర్షించగలుగుతున్నాయి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాం. అందుకనే ఈ సందర్భంగా పొద్దున్నే మొన్న కూడా చేశాడు నరసింహ గారు, ఇవాళ కూడా చేశాడు. నేను మన డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సంబంధించి శ్రీనివాసరావు గారితో మాట్లాడినాను. ఏదైనా నేను కూడా వస్తున్నాను, అడ్రస్ చేసి పోతాను. కొంచెం హెల్త్ సరిగ్గా లేకున్నా మరి మీ అందరూ పిలిచినారు కాబట్టి తప్పనిసరి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను మనం చేసిన మీ అందరి గురించి చెప్పేది ఏంటంటే చాలా అడగకుండా పెట్టాను, తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఇంకెక్కువ చెప్పాను కాబట్టి పోరాడితేనే మనం హక్కులు సాధ్యమైంది. నేను చెప్పడం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఏం చెప్పాడు ఆయన, అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితే హక్కులు వస్తాయి. కాబట్టి అందుకనే చిన్నపిల్లల్ని ఆరాట పడతా ఉంటారు, పోరాడపడతారు, ఆకలి ఏడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఆకలి బాధ తెప్పడానికి.
అందుకని ఇవాళ ప్రభుత్వానికి కూడా మనం అనేక పద్ధతుల్లో చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మనకేమి సమ్మె చేయాలి, మనం లేకుంటే వాళ్ళకి అన్యాయం, ఒకరికి తప్పు, ఒకరికి నష్టం చేయాలని లేదు. సమ్మె ఎందుకు చేస్తారండి? ఇది లేకపోతే చేస్తారు, తప్పనిసరి పనే చేస్తారు. ఏం ఏం చేయి, ఏం భవిష్యత్ ఏంటనే దాంతో భవిష్యత్ అంతా అంధకారం కనపడుతుంది అందరికీ. కాబట్టి ఏంటి మా భవిష్యత్తు? మేమంతా ఇంకా ముసలిం అయిపోతా ఉన్నాం, మా సర్వీస్ పెరిగిపోతా ఉంది, మా బతికేంది, మా భవిష్యత్తు ఏంటనే దానిలో తీవ్రమైన ఆవేదనలో అసంతృప్తితో బాధతోటే మీరు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెకు సిపిఐ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది, నేను మద్దతు ప్రకటిస్తున్నాను కూడా వెళ్ళిపరుస్తా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు మేము డైరెక్టర్తో కూడా మాట్లాడతాం, ఆ తర్వాత హెల్త్ మినిస్టర్తో కూడా మాట్లాడతాం. మాట్లాడి ఏదేమైనా కూడా నాకు ఇచ్చిన మాట, ఎందుకంటే నేను లీడర్ ఆఫ్ ది అసెంబ్లీగా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు హరీష్రావు గారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక టీఆర్ఎస్ చేయలే, సిపిఐ పార్టీ అసెంబ్లీలో నేనే ప్రత్యక్షంగా అనేక ప్రశ్నలు వేసి ఆనాడు కూడా మరి వైఎస్ఆర్సీ రెడ్డి నాకు మిత్రుడైనా స్నేహితుడైనా నిలదీసే కాడ హక్కుల కాడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. తెలంగాణ గారు కొట్టాడు, నేను ఒక్కరిని సిపిఐ మొత్తం యావత్తు పోరాటం చేసింది. అంతేకాదు మీరందరూ కూడా సగరం సమ్మెలో సాగర్ ఆరాలో బిరీలే మార్చిలో అనేక త్యాగాలు చేశాం. తెలంగాణ వచ్చింది, మా బతుకులు మార్చండి. మీరు అధికారంలోకి వచ్చినారు, తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాదు, మా బతుకులు మారినప్పుడే ప్రత్యేక తెలంగాణ వచ్చినట్టు కూడా మీరందరూ కూడా ఎక్కడెక్కడ దాటాలా తెలియపరచాలా. అందుకనే ఇదంతా ఎందుకు లోటు వేస్తున్నారు తెలుసా మీకు అందరికీ? మీరందరూ కూడా గమనించుకోవాలి, మీరంతా కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇవాళ మనం ప్రశ్నించే గొంతుకలు లేవు, అసెంబ్లీలో శాస్త్ర మండలి వాళ్ళు ఉన్నారా? మనం ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు? మేము ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు అనేక ప్రశ్నలు వేసేవాళ్ళం, 304లు అనేకమైనటువంటి లగ్ చర్చలు షార్ట్ డిస్కషన్స్ అన్ని జరిగేవి. అందుకని అప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అయితే ప్రజాపత్రం లేనందువల్ల మనకి ఇలా ఇబ్బంది వస్తూ ఉంది. ఏదైనా భవిష్యత్తులో కూడా మనం ఆలోచించుకోవాలా, మన వాళ్ళను మనం గెలిపించుకుంటే మనవాడు ఉంటేనే మనకు ఒక గుట్టాడుతాడనే భావంతో మనం ముందుకు పోవాలా. ఏదేమైనా మీ హక్కుల ఈ డిమాండ్స్ పైన కూడా మేము ఇప్పుడే వెళ్ళి డైరెక్టర్తో కూడా మాట్లాడి చెప్పి మన తర్వాత ఆయన ఇచ్చే హామీని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం. హెల్త్ మినిస్టర్తో కూడా నేను మరి ఆయన ఇప్పుడు ఫుల్లీ బిజీ ఉంటాడు కాబట్టి సాయంత్రం మెసేజ్ పెట్టి నాకు ఒక రేపు మెమోరండం ఇస్తే హరీష్రావు పేరుతో కూడా ఇస్తే నేను ఆయన వాట్సాప్లో పంపించి మీతో కూడా అపాయింట్మెంట్ తీసుకొని రేపు పొద్దున ఆయన గెలిచినట్టు ఆయన ఉంటే రేపు గెలిచినట్టు కూడా ఏర్పాటు చేసి మేము అక్కడికి పంపించి ఏర్పాటు చేస్తాం. మీ సమస్యల పరిష్కారం కొరకు సరే అనేక జిల్లాల నుంచి అనేక వ్యయ ప్రసారం నుంచి అనేక ఆటంకాల మధ్య బెదిరింపుల మధ్య హెచ్చరికల మధ్య కూడా మీరు చేరుకున్నారు. ఏదైనా హక్కుల సాధనలో ఆటంకాలు ఎన్ని ఎదురైనా అడ్డంకులు వచ్చినైనా అధిగమిస్తూ పోవడమే మన అంతిమ లక్ష్యం కాబట్టి ఆ వైపున మీరు వచ్చినారు. మీ మీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ వాటి కొరకు మా వంతు కర్తవ్యాన్ని కూడా నెరవేర్స్తామని చెప్పి మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఆలోచిస్తూ మరి సందర్భంగా మరి డైరెక్టర్ గారితో కలిసి మాట్లాడతాం. తర్వాత నేను చెప్పిన ప్రకారంగా హెల్త్ మినిస్టర్తో కూడా వివరణ ఇస్తాం. ఆ తర్వాత మీకు ఏ చూసి అండగా ఉంటుంది. నాయకులందరూ కూడా అనేక జిల్లాల నుంచి వెళ్ళి వచ్చినారు, మీరందరూ కూడా అండగా ఉంటారు. మీరందరూ కూడా ఏమి ఏమాత్రం కూడా నిరాశించుకోకుండా మనం ఎంతకైనా తెగించి మన హక్కులు సాధించుకొని ఉద్యోగించామని మీరందరూ పోరాట వైపు సమేత కావాలని చెప్పి పిలిపిస్తూ మీ అందరికీ అండగా ఉంటారు. మరొకసారి తెలియపరుస్తాం.